Hi friends, welcome to Tech Represent Telugu. Name me Hari. Friends, ee roju ee video lo manam 2021 lo manam etuvanti power banks ni manam select cheskovali alage power banks ni select cheskunnappudu manam etuvanti points ni manam consider cheyali atlage manam enta mah unna power banks ni manam 2021 lo select cheskovalani dan gurinche ee video lo discuss cheddam. Power banks ki vachedappudiki entante manaki lithium ion and lithium polymer batteries aithe manaki vastuntayi anamata. So power banks edana gaani manaki explode ayye gunam aithe untundannamata. So kaakapothe ikkada entante manaki lithium ion kana lithium polymer anedi koncham manaki better aithe untundannamata. So better meer eppudu kuda meer lithium polymer batteries ni aithe meer choose cheskondi. So lithium polymer batteries entante meeku lithium ion kana koncham advanced ani kuda cheppochu. So meeku entante koncham takku heat ni generate chestundi, atlage meeku explode ayye chances kuda meeku deentlo takku untayi anamata. Explode avvadani kaadu, but entante meeku lithium ion tho polchukunte ganaka meeku lithium polymer anedi koncham better aithe untundannamata. And friends, inga power banks present vachedappudiki manaki normal power banks unnai, atlage manaki ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. వైర్లెస్ ప్లస్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మీ దగ్గర కానీ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఉంటాయి కనుక మీ బెటర్ మీరు వైర్లెస్ అండ్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని అయితే చూస్ చేసుకోండి. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ కానీ డివైసెస్ కానీ మీ దగ్గర ఏం లేవు అనుకుంటే కనుక మీరు బెటర్ ఏంటంటే మీరు మినిమం క్విక్ ఛార్జ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నార్మల్ 10 వాట్స్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ అయితే మీరు అవాయిడ్ చేసండి. నవేడేస్ అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి మినిమం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు బెటర్ ఏంటంటే 18 వాట్స్ అండ్ అబౌవ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా మీకు సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు పవర్ బ్యాంక్ ని ఎంత ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటే, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే పవర్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మినిమం ఏంటంటే మీ బ్యాటరీ కెపాసిటీ ఇంటూ 3 టైమ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఏంటంటే బెటర్ మీకు 2 టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోండి అనుకుంటుంది అనమాట. సో మనం బ్యాటరీ కన్నా 3 టైమ్స్ పవర్ బ్యాంక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే 2 టైమ్స్ మాత్రమే ఎందుకు ఛార్జ్ చేసుకోగలం అని అంటే కనుక మీకు ఏ పవర్ బ్యాంక్స్ ని మీరు తీసుకున్నా సరే పవర్ కన్వర్షన్ ఏంటంటే మీకు పవర్ లాస్ అనేది మీకు జరుగుతుంది అనమాట. వైర్లెస్ పవర్ బ్యాంక్స్ కి మీకు ఇంకా ఎక్కువ కన్వర్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఏంటంటే బెటర్ మీరు మీ బ్యాటరీ కెపాసిటీ ఇంటూ 3 టైమ్స్ ఉండేటట్టు అయితే మీరు పవర్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. బెటర్ మీరు లైట్ వెయిట్ ఉండే పవర్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు క్యారీ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే మీరు ఎప్పుడైనా సరే పవర్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు అందులో ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా మీకు ఫాస్ట్ ఛార్జ్ ఉండేటట్టు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అంటే ఇప్పుడు వచ్చే పవర్ బ్యాంక్స్ అన్ని కూడా మనకి మినిమం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. మనకి ప్రెసెంట్ అయితే మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో బెటర్ మీరు ఏంటంటే మినిమం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా మీకు సపోర్ట్ చేసే విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అక్కడ స్పెక్స్ లో మెన్షన్ చేస్తారు. సో ఏ వాట్స్ కి మీకు పవర్ బ్యాంక్ అనేది ఇన్పుట్ కి సపోర్ట్ చేస్తుంది, అవుట్పుట్ కి మీకు ఎంతెంత వాట్స్ కి ఏ వాట్స్ కి మీకు సపోర్ట్ చేస్తుంది అని మీకు మెన్షన్ చేస్తారు. డెఫినెట్ గా మీరు అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు వెయిట్ అనమాట. సో వెయిట్ కి వచ్చేటప్పటికి మీకు పవర్ బ్యాంక్స్ ని ఎక్కువ మీరు క్యారీ చేసేటట్టు అయితే కనుక బెటర్ మీరు లైట్ వెయిట్ ఉండే పవర్ బ్యాంక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు తక్కువ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, 10,000 mAh పవర్ బ్యాంక్స్ అట్లా. లేదు మీ ఫోన్ అనేది మీకు ఎక్కువ సార్లు ఛార్జ్ చేయాలి, వెయిట్ అయినా పర్లేదు నేను పవర్ బ్యాంక్ ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు 20,000 mAh పవర్ బ్యాంక్స్ ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ కీ పాయింట్ వచ్చేటప్పటికి పవర్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా మీకు అవుట్పుట్ అనేది డ్యూయల్ కానీ ట్రిపుల్ అవుట్పుట్ ఉండేటట్టు అయితే మీరు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 mAh పవర్ బ్యాంక్ తీసుకున్నారనుకోండి, అట్ ఏ టైం మీకు 2-3 డివైస్లు మీరు ఒకేసారి ఛార్జ్ చేయాలనుకుంటే కనుక 2-way and 3-way ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్స్ ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ కీ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. పవర్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు అనేది ఒకసారి చెక్ చేయండి. మినిమం ఏంటంటే మీకు ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ అయితే ఉండాలి. ఎక్కువసేపు మీరు పవర్ బ్యాంక్ బ్యాటరీ ఫుల్ అయిపోయినా కానీ మీరు ఛార్జింగ్ అనేది పెట్టారనుకోండి, సో ఓవర్ ఛార్జ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా అది మీకు కట్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఏంటంటే పవర్ బ్యాంక్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా అట్లాగే ఛార్జింగ్ తీసుకోకుండా మీకు ఆటోమేటిక్ గా పవర్ అనేది కట్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి మనం ఎప్పుడైనా సరే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ అయినా కానీ మనకి పవర్ బ్యాంక్స్ అయితే మనకి ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే మనకి పవర్ బ్యాంక్స్ లో నవేడేస్ మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది మనకి ప్రొవైడ్ చేశారా లేదో మీ పవర్ బ్యాంక్ ని అయితే మీరు చెక్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు పవర్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. సో ఏంటంటే మీకు మీరు పవర్ బ్యాంక్ ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువ వోల్టేజ్ వచ్చినా మీకు తట్టుకునే విధంగా ఉండాలి. అట్లాగే మీరు ఏదైనా డివైస్ ని మీరు పవర్ బ్యాంక్ నుంచి ఛార్జింగ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఎక్కువ పవర్ ని పంపించకుండా మీకు ఎంత కావాలో అంతే పంపించే విధంగా అయితే మీకు ప్రొటెక్షన్ అయితే ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి. టెంపరేచర్ ప్రొటెక్షన్ కానీ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కానీ బ్యాటరీ ఓవర్ ఛార్జింగ్ అట్లాగే మనకి బ్యాటరీ డిశ్చార్జింగ్ ప్రొటెక్షన్ కూడా మనకి ఉండేటట్టు అయితే మీరు చూస్ చేసుకోండి. సో మీరు పవర్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎన్ని ఎక్కువ లేయర్స్ ప్రొటెక్షన్ అనేది మీ పవర్
బ్యాంక్ లో ప్రొవైడ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఫిక్స్ షీట్ లో మీకు ఇవన్నీ మెన్షన్ చేస్తారు, డెఫినెట్ గా మీరు అయితే చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనకైనా సరే మీరు పవర్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి లేయర్స్ ప్రొటెక్షన్ మనకి ప్రొవైడ్ చేస్తారు, మనకి 12 లేయర్స్ ప్రొటెక్షన్ అని, 15 లేయర్స్ ప్రొటెక్షన్ అని, 10 లేయర్ ప్రొటెక్షన్ అని మనకి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఈ లేయర్స్ ప్రొటెక్షన్ అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే ఉంటాయి. సో ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అని, అట్లాగే మీకు బ్యాటరీ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కానీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అని, మనకి ఇవన్నీ కూడా మనకి స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి, మనకి ఏంటంటే ఎంత ఎక్కువ లేయర్ ప్రొటెక్షన్ అనేది మనకి పవర్ బ్యాంక్ లో ప్రొవైడ్ చేస్తే మనకి అంత బెనిఫిట్ అయితే మనకి ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి బ్రాండ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు పవర్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి కంపెనీస్ పవర్ బ్యాంక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో చీప్ పవర్ బ్యాంక్స్, అట్లాగే మీకు చైనా నుంచి ఇంపోర్ట్ అయిన పవర్ బ్యాంక్స్ తక్కువ రేట్కి 300-400 వస్తున్నాయి అని చెప్పి మీరు పవర్ బ్యాంక్స్ అయితే పర్చేజ్ చేయొద్దు. ఎందుకంటే మీకు నేను చెప్పిన ఈ ఫ్యూచర్స్ అన్ని కూడా అందులో వాళ్ళు స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తారు, కానీ పవర్ బ్యాంక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయరు. సో ఏంటంటే మీకు పవర్ బ్యాంక్స్ అనేవి మనకి లిథియం బ్యాటరీస్ అయితే మనకి రావడం జరుగుతాయి. వీటిలో ఏంటంటే మనకి ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు మంచి బ్రాండ్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో చీప్ బ్రాండ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోకండి. సో ఏంటంటే మీకు ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో పవర్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి కంపెనీస్ షావమీ కానీ, రియల్మీ కానీ, ఇట్లాంటి కంపెనీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే పవర్ బ్యాంక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అని, మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీ అని, అట్లాగే మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అని వస్తుంటాయి. సో బెటర్ మీరు మెటల్ కానీ, అట్లాగే మీరు ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీని కానీ మీరు చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకెప్పుడైనా సరే మీరు పవర్ బ్యాంక్స్ ని కొనాలనుకుంటే కనుక సో ఈ పాయింట్స్ అయితే మీరు కన్సిడర్ చేయండి. సో డెఫినెట్ గా మీరు మంచి పవర్ బ్యాంక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను మంచి పవర్ బ్యాంక్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అనే దాని గురించి అయితే వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.